కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా. ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. కృష్ణదాస్ శ్రీకాంత్ గారు, ABC6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ABC6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ABC6 ఛానల్. సాథియో, కాంగ్రెస్ ఆర్ BRS కే బీచ్ జో అపీజ్మెంట్ కా బాండ్ హై వో బహుత్ మజబూత్ హై. ఇతనే వర్షో సే ఇన్ దోనో నే జైసే హైదరాబాద్ కో MIM को लीज पर दे रखा था, पहली बार किसी ने MIM को चुनौती दी तो BJP ने दी. BJP की चुनौती से MIM तो घबराई हुई है, उससे ज्यादा कांग्रेस और BRS घबराए हुए हैं. హైదరాబాద్ మే దోనో పార్టీయా MIM కో జీతవానే మే లగీ హై, దోనో ఉన్కో సాథ్ దే రహీ హై. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ, BRS పార్టీ, ఈ రెండు పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు, సంతుష్టికరణ రాజకీయాలు, ఏ రకంగా వీళ్ళ మీద ఒక బాంధవ్యం నెలకొన్నదో అది పటిష్టమైనటువంటి అది బాంధవ్యం. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత హైదరాబాద్ లో ఈ యొక్క మరి MIM కు ఈ రెండు పార్టీలు పూర్తిగా హైదరాబాద్ ను వారికి దారాదత్తం చేశారు. మొదటిసారిగా ఇవాళ MIM కు ఇవాళ కంపరం పుడుతా ఉన్నది, MIM కు ఆందోళన కలుగుతా ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో MIM కు దీటైనటువంటి పోటీ ఇవ్వడం వల్ల ఏ రకంగా BRS కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి MIM ను గెలిపించడానికి ఎన్ని పన్నాగాలు పడుతున్నారో, ఎన్ని కుట్రలు పడుతున్నారో ఇవాళ MIM అయితే పూర్తిగా ఇవాళ మళ్ళా చిట్టిపోతా ఉన్నది, పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. దానికి మించి ఇవాళ కాంగ్రెస్ BRS కూడా ఎక్కడ MIM ఓడిపోతాయనిపించింది బాధను వారు వ్యక్తం చేస్తా ఉన్నారు. సాథ్యం కాంగ్రెస్ పార్టీకే తుష్టీకరణ కీమత్. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.